Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Gorantlanu Duram Petinatle Idugo Ide Sakshyam Mukhyamantri YS Jagan Tiru Chuste Matalu Takkuvaga Untayi Action Matram Untundi Anduke Jagan Gurinchi Evaraina Matladali Ante Alochistaru ఇక విపక్షాల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీ నేతలు జగన్కి ఎంత దగ్గరో అంత దూరమని ప్రచారం ఉంటుంది. జగన్ చుట్టూ కన్నుకు కనబడని ఒక వలయం ఉంటుంది. అది దాటుకుని ఎవరూ లోపలికి రాలేరు అని చెబుతారు. ఇదిలా ఉండగా జగన్ కంటి చూపుతోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారని అంటారు. ఇప్పుడు అలాంటి ఆగ్రహానికి గురి కాకూడదనే ఒక ఎంపీ ఏకంగా ఆయన కళ్ళు పడకుండా తప్పుకున్నారని అంటున్నారు. ఆయనే హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. జగన్ నీతి ఆయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీ వెళితే విమానాశ్రయంలో అందరి ఎంపీలు వచ్చి స్వాగతం పలికారు. కానీ ఒక ఎంపీ మాత్రం రాలేదు. మొత్తం కెమెరా అటెన్షన్ కానీ మీడియా ఫోకస్ కానీ ఆ వైపే ఉంది. జగన్కి ఆయన వెల్కమ్ చెబుతారా లేదా అన్నదే అందరి ఆలోచన. అయితే మీడియాకు మసాలా పడలేదు. కానీ మరో రకం చర్చకు మాత్రం ఇది తావిచ్చింది. జగన్ గోరంట్ల మాధవ్ పట్ల ఆగ్రహంగా ఉన్నారని, ఆయన పేరు వింటే మండిపోతున్నారన్న వార్తలకు ఈ విధంగా బలం చేకూరింది. అందుకే ఆ విషయం తెలిసే ఎంపీ గారు జగన్ కనుచూపు సోకినంత మేర అందకుండా పోయారని అంటున్నారు. ఇక ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎంపీ మీద చర్యలకు ఎందుకు వైసీపీలో లేట్ సాగుతోంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. నిజానికి చూస్తే జగన్ ఎంపీలను చూడరు, ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోరు. ఆయన ఈ సంఖ్యాబలమంతా టెక్నికల్ అని అనుకుంటారు. ఈ బలాన్ని ఇచ్చిన జనం గురించే ఆయన ఆలోచిస్తారని చెబుతారు. జనం కొలమానంగానే ఆయన నిర్ణయాలుంటాయి. అందువల్ల అవతల వ్యక్తి తన పార్టీ వారు కాదా అన్నది చూడకుండా యాక్షన్ తీసుకునేందుకు జగన్ సిద్ధమనే అంటారు. కానీ దానికి ఆయన ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నారని అంటున్నారు. ఫేక్ వీడియోనా లేక ఒరిజినలా అన్నది పక్కన పెడితే జగన్ విపక్షాల మాటలకు జనాలలో విలువ ఎంత ఉందో అన్నది గమనిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ జనాలు ఇదే నిజమని నమ్మితే మాత్రం గోరంట్ల మీద వేటు పడిపోయినట్లే. వాస్తవానికి ఇలాంటివి ఏవి సగటు జనాలకు ఎప్పుడూ పట్టవు. వారి బాధలు వారివి. ఇవి రాజకీయ విమర్శలకే పరిమితమవుతాయి. ఈ అభిప్రాయంతోనే జగన్ ఉన్నారని అంటున్నారు. అయితే సొంత ఎంపీ మీద వేటు వేసి విపక్షాలకు రాజకీయ అడ్వాంటేజ్ ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి గోరంట్లను దూరం పెట్టడం ద్వారా తన మనోగతాన్ని జగన్ వెల్లడించారని అంటున్నారు. మరి ఇంతటితో ఈ శిక్ష సరిపోతుందా లేక గోరంట్ల మీద కఠిన చర్యలు ఉంటాయా అంటే వెయిట్ చేయాల్సిందే.